రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిలీప్. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. గ్రామాలలో జనం నుంచి ఎమ్మెల్యే నిరసనలు అవమానాలు ఎదుర్కొంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ను పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి 12 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నల్లమట్టి దొంగ అని చెప్పి ప్రజలు సిద్ధమైపోయినారు. ఆయన ఆయన మీద ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. ఆయనను ఎక్కడ కూడా గ్రామాల్లో తిరగనిచ్చే పరిస్థితి లేదు. అడుగడుగున అడ్డుకుంటున్నారు. ఆయన చేసిన పని ఏమీ లేదని చెప్పి ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది. అయినా అహంకార పూరిత ధోరణిలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా నా అంత మొగోడు లేడు, నాకు అడ్డం వస్తే కాల్ చేస్తా చంపేస్తా అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి ఒక కొత్త రాజకీయానికి తెరలేపిండు. కానీ ప్రజలు మాత్రం ఈయనను బొంద పెట్టాలని చెప్పి సిద్ధమైనారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఒక విచిత్రమైన పరిస్థితి. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారి కొడుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. కానీ వారి తండ్రి బీఆర్ఎస్ పార్టీలో చక్కర్లు కొడుతున్నాడు. కనుక ఈ విచిత్రమైన పరిస్థితుల లోపల ఇంకొక నిజం ఈరోజు బయటకు వచ్చింది. రేవంత్ రెడ్డి సాక్షాత్తు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి నార్సింగిలో నిర్మాణంలో ఉన్న రాజపుష్ప అపార్ట్మెంట్ లోపల 4 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి బినామీలకి రేవంత్ రెడ్డి దగ్గర టికెట్ గ్యారంటీగా ఈయన చెప్పుకుంటున్నాడు, ప్రచారం చేసుకుంటున్నాడు. నాకే టికెట్ వచ్చింది, 4 ఫ్లాట్లు పెట్టి నేను ఈ టికెట్ కొనుక్కున్న ఎమ్మెల్యే టికెట్ కొనుక్కున్నా అని చెప్తున్నాడు. ఒక్కొక్క ఫ్లాట్ ఖరీదు సుమారు 3 కోట్ల రూపాయలు, అంటే 4 ఫ్లాట్ల ఖరీదు 12 కోట్ల రూపాయలకు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎందుకీ బతుకు, ఎందుకీ కాంగ్రెస్ పార్టీ ప్రయాణం, 4 కోట్ల రూపాయలకి మీరు ఎమ్మెల్యే టికెట్ నమ్ముకునే పరిస్థితి, అది కూడా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో టికెట్ ఆశించే అభ్యర్థి ఈ బేరానికి పాల్పడడం నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలందరికీ అవమానంగా భావిస్తా ఉన్నా. కనుక నేను నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలు ఇదంతా నిజాన్ని గమనించి భారతీయ జనతా పార్టీని గెలిపియాలని సిద్ధమై ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.